So hi guys, this is Dinesh Khan watching FTP Tech in Telugu. And guys, ఇది నా ఛానల్లో ఫస్ట్ రివ్యూ అన్నమాట. సో ఫస్ట్ వీడియో అబౌట్ రివ్యూస్ అన్నమాట. అండ్ ఇవాళ వీడియోలో గైస్ మనమైతే గేమర్స్ కోసం ఒక బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట ఇది. సో ఎవరైతే 1000 లోపు ఏ హెడ్ ఫోన్స్ అయితే కొనుక్కోవాలనుకుంటున్నారో, సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న హెడ్ ఫోన్స్ అండ్ బెస్ట్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, సో ఇట్లా ఆల్ టైప్ ఆఫ్ ఆల్ రౌండర్ హెడ్ ఫోన్స్ కొనుక్కోవాలనుకుంటుంటారు కదా, సో వాళ్ళకైతే ఈ హెడ్ ఫోన్స్ అనేది సో రియల్లీ ఆసమ్గా ఉంటుందన్నమాట ఈ హెడ్ ఫోన్స్ అనేది. సో నేనైతే లాస్ట్ 3 వీక్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను అండ్ దీన్ని ఎప్పుడైతే ఎప్పుడో కొన్నాను, సో 1 మంత్ బ్యాక్ ఏమో కొన్నాను. సో దాని అన్బాక్సింగ్ వీడియో కూడా లేదు నా దగ్గర అయితే, బట్ నేను కూడా యూజ్ చేసేవాని కాదు, బట్ రీసెంట్గా టైంలో ఈ ఇంట్లోనే ఉంటాను కాబట్టి గేమ్స్ ఆడేదానికి అయితే ట్రై చేస్తున్నాను అండ్ అప్పుడైతే నేను ఈ హెడ్ ఫోన్స్ అయితే ట్రై చేశాను అండ్ రియల్లీ ఇట్స్ ఆసమ్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది, సో దీని గురించి రివ్యూ చేస్తున్నాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్ అండ్ వీడియో ఎంజాయ్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ అండ్ వీడియోస్ కోసం. సో సొల్లా బెస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో గైస్ ఈ హెడ్ ఫోన్స్ అయితే నేను ఒక 3 వీక్స్ బ్యాక్ అయితే బుక్ చేశాను అండ్ ఇది కాస్ట్ వచ్చేసి నాకు 949 అయితే పడింది అనమాట. సో ఇది ప్రైస్ అయితే ఫ్లెక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట, సో ఎప్పుడు మనం ప్రైస్ ఇట్లే ఉంటుందని అయితే మనం చెప్పలేం. అండ్ దీని కంపెనీ చెప్పడం మర్చిపోయినా, సో కంపెనీ పేరు ఏంటంటే కాస్మిక్ బైట్ అనమాట. సో దీనిలో చూసినట్టయితే మనకి మినిమం అనేది 1000 లోపు అయితే, సో 1000 నుంచి అండ్ 10000 వరకు అయితే మనకి హెడ్ ఫోన్స్ అయితే లభిస్తున్నాయి అండ్ ఇది బేస్ మోడల్ అనమాట. సో 1000 రూపీస్కి అయితే కొన్నాను దీన్ని. సో ఇది నాకు అంతగా అనిపించలేదు ఫస్ట్ టైం అయితే, సో రాను ఇది మనకి చాలా యూస్ఫుల్ అయితే అనిపించింది అనమాట. సో మీరు ఎవరైతే గేమర్స్ ఎవరైతే ఉంటారో అండ్ అట్ ద సేమ్ టైం మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉంటారో అండ్ బేస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా, సో బేస్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట ఈ హెడ్ ఫోన్స్ అనేది. సో ఈ హెడ్ ఫోన్స్ చూసినట్టయితే గైస్ మనకి బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే మనకి మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో అయితే వస్తుంది. సో మీరు ఏదో ఊహించుకోవాల్సిన పని లేదు, సో మొత్తం ప్లాస్టికే. ఈవెన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇది కూడా మనకి ప్లాస్టిక్ అనమాట అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్లాస్టిక్ అనమాట. సో మనకి కొంచెం హైట్ ఎక్కువ ఉన్న చోట నుంచి పడితే ఇదైతే ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. సో మీరు టేబుల్ పై నుంచి పడినా లేకపోతే టీపాయ్ పై నుంచి పడడం లేకపోతే కుర్చీ పై నుంచి పడడం అన్నప్పుడు మనకైతే ఈ ఇష్యూస్ అయితే ఏముండవు, ఇరిగిపోయే ఇష్యూస్. సో మనకి హైట్ ఎక్కువ ఉన్న చోట నుంచి పడితే మాత్రం ఖచ్చితంగా ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ కుషన్స్ గురించి, సో ఇక్కడ కుషన్స్ ఉంటాయి కదా, సో ఇవి సో చాలా సాఫ్ట్ ఉంటాయి అన్నమాట. సో మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సో ఎక్కడ కానీ మనకి గుచ్చుకుంటున్నట్టు ఈ చెవుల దగ్గర, సో మనకి ఎట్లా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో చాలా బాగుంటుంది ఈ కుషన్స్ అనేది. అండ్ వన్ థింగ్ ఏంటి అంటే మనం ఫ్యాన్ వేసుకోకుండా లేకపోతే ఏసీ వేసుకోకుండా మీరు గేమ్ ఆడితే మాత్రం ఖచ్చితంగా చెవులు అయితే పట్టేసి చాలా చిరాకు దొబ్బుతుంది. సో ఈవెన్ నేను కూడా ఒక 2 to 3 టైమ్స్ అయితే ఫేస్ చేశాను అనమాట. సో మనకి చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యాన్ లేకపోతే ఏసీ లేకుండా మీరు కనుక గేమ్స్ ఆడుతున్నట్టయితే, దీన్ని పెట్టుకొని చాలా ఎక్కువ చెమట అయితే పడుతుంది. అండ్ కుషన్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి గైస్, నాకైతే బెల్ల నచ్చేసాయి. సో లైక్ దుండు మాత్రం ఉంటుందన్నమాట ఇదైతే మనం పెట్టుకున్న వెంటనే, చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ దీన్ని వైర్ చూసినట్టయితే సో మనకి 2.9 మీటర్స్ వైర్ అయితే ఇచ్చారనమాట. సో చాలా లాంగ్ ఉంటుంది, సో ఎవరైతే మూవీస్ చూడాలనుకుంటారో సో వాళ్ళకి కూడా ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనం కొంచెం డిస్టెన్స్ నుంచి మానిటర్ చూస్తూ ఉంటాం కదా, సో అట్లాంటప్పుడు మనకి ప్రాబ్లం అవుతుందేమో అని ఛాన్స్ ప్రాబ్లం కూడా లేదు. సో మనకి చాలా పెద్ద వైర్ అనమాట, సో చాలా పెద్దగా ఉంటుంది వైర్ మాత్రం. సో ఇది ఒక బెస్ట్ టైం ఫీచర్ అనిపించింది నాకైతే. సో మనం ల్యాప్టాప్స్లో కావచ్చు లేకపోతే మొబైల్స్లో కావచ్చు కొంచెం డిస్టెన్స్ నుంచి మూవీస్ చూసే వాళ్ళైతే ఇష్టపడుతూ ఉంటారు, సో అట్లాంటి వాళ్ళ కోసం హెడ్ ఫోన్స్ అనేవి మరీ చిన్నగా ఉంటే ప్రాబ్లం అవుతుంది లేకపోతే మరీ లాంగ్ ఉన్న ప్రాబ్లం అవుతుంది. బట్ ఇది మాత్రం చాలా నాకైతే బలే నచ్చేసింది అనమాట. సో మంచి లెంత్ ఉంది అండ్ మీరు ఒకవేళ మూవీస్ చూసే వాళ్ళు కావచ్చు లేకపోతే గేమ్స్ ఆడే వాళ్ళు కావచ్చు కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని మూవీస్ చూసే వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. సో కేబుల్ చాలా లెంత్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ థింగ్ చూసినట్టయితే ఈ మైక్ గురించి, సో ఈ మైక్ గురించి నేను స్పెషల్గా వీడియో తీద్దాం అనుకున్నాను, సో వీడియో తీశాను కూడా. సో నా ఛానల్లో లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ చూసినట్టయితే మొత్తం స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. సో స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈ మైక్ చెక్ చేయడానికి అనమాట. సో ఇక్కడ మైక్ కనిపిస్తుంది కదా, సో ఈ మైక్ చెక్ చేయడానికి. సో మీరు ఈ మైక్ వాడతావా లేకపోతే ఈ మైక్ వాడతావా అని నేను అడిగితే ఐ జస్ట్ గో విత్ దిస్ మైక్ అనమాట. సో చాలా బాగుంటుంది ఈ మైక్ అనేది. సో మీరు నా వీడియోస్ చూసినట్టయితే ఒక 2 to 3 వీడియోస్ ఏమో నేను ఆ మైక్ని యూస్ చేసి అయితే రికార్డ్ చేశాను అనమాట వీడియోస్ని. సో ఆ మైక్ని టెస్ట్ చేయడానికి నేను ఆ మైక్ని యూస్ చేసి రికార్డ్ అయితే చేశాను అనమాట వీడియోస్ అనేది. సో నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది మైక్ అయితే. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ నాయిస్ అనేది వీళ్ళు క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు. అండ్ నాకు అనిపించింది ఆల్మోస్ట్ 90% ఆఫ్ నాయిస్ అనేది క్యాన్సిల్ అవుతుంది అనేసి అయితే. సో వై బికాస్ ఏంటి అంటే ఈవెన్ నేను ఐ మీన్ బ్యాక్గ్రౌండ్లో టీవీ రన్ అవుతుంది అండ్ ఫ్యాన్ కూడా వేసుకున్నాను.
అండ్ దెన్ ఈ మైక్ ఏదైతే ఉందో మనకి ఆల్మోస్ట్ మొత్తం రికగ్నైజ్ రిడక్షన్ చేసింది అనమాట. సో మనకి టీవీ వాల్యూమ్ కావచ్చు లేకపోతే ఫ్యాన్ నాయిస్ కావచ్చు ఏది రాలేదు, ఓన్లీ మై వాయిస్ అనమాట. అండ్ ఈ మైక్లో చూసినట్టయితే మీరు కొంచెం బజ్ సౌండ్ అనేది అయితే మీరు రికగ్నైజ్ చేస్తారు, బట్ ఈ మైక్ మాత్రం మొత్తం రిడక్షన్ అయితే చేస్తుంది అనమాట. సో చాలా నచ్చింది అనమాట ఈ మైక్ అయితే. సో నేను దీనే వాడదాం అనుకున్నా ఈ మైక్నే, బట్ బాగుండదు సో బాగుండదని చెప్పేసి నేను వాడలేదు. సో ఈ మైక్ అయితే వాడుతున్నాను. సో నాకు చాలా బాగా అనిపించింది అనమాట మైక్ కూడా. సో మీరు లైవ్ స్ట్రీమ్స్ చేసుకోవచ్చు అండ్ గేమ్ రికార్డ్ చేసుకొని ఆడుతున్నప్పుడు మీకు వాయిస్ మంచి క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ మనకి కంట్రోలర్ గురించి అనమాట. సో ఏంటి అంటే వాయిస్ ఐ మీన్ సౌండ్ కంట్రోలర్ అనమాట. సో సౌండ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇట్లా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకి 2 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ 2 బటన్స్ ఏంటి అంటే, సో ఇక్కడ మీకు చూడొచ్చు ఇక్కడ 2 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ 2 బటన్స్ ఏంటి అంటే మనకి మైక్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ అనమాట. సో మనం మీరు మైక్ ఆన్ చేసుకోవాలన్నా ఆఫ్ చేసుకోవాలన్నా ఈ మైక్ అయితే దీనైతే మీరు యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ చూసినట్టు దీని ఆడియో క్వాలిటీ. సో బేస్ లవర్స్ అండ్ గేమ్ లవర్స్, సో పబ్జి లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మైక్ అనేది ఐ మీన్ ఈ హెడ్ ఫోన్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఎక్స్పాండబుల్ కూడా ఉంది. సో ఇట్లా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట మనం. సో ఎక్స్పాండింగ్ అండ్ క్లోజింగ్ అనమాట. సో ఇట్లా మనకి ఒక ఆప్షన్ ఉంది అనమాట. సో మీ తలకాయ పెద్దది అయితే మీరు ఇట్లా ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళు యూజర్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేదానికైతే వీళ్ళు ట్రై చేశారనమాట. సో నాకు బాగా నచ్చింది ఈ మైక్ అనే ఈ హెడ్ ఫోన్స్ అనేది. అండ్ బేస్ లవర్స్ ఎవరైతే ఉంటారో, ఈవెన్ ఐ ఆమ్ ఆల్సో ఏ బేస్ లవర్ అనమాట. సో బేస్ ఎక్కువ ఉన్న సాంగ్స్ అయితే వింటూ ఉంటాను. సో మీకు అదిరిపోతుంది అనమాట ఇదైతే. సో బేస్ మాత్రం ఎర్రగ తీస్తుంది అనమాట ఇదైతే. సో మనకి చెవులు వైబ్రేట్ అవుతాయి అనమాట, అంత లౌడ్ వాయిస్ అయితే వస్తుంది ఇక్కడ ఈ ఇయర్ ఫోన్స్ అయితే. మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేదానికైతే వీళ్ళు ట్రై చేశారని అయితే నా ఒపీనియన్ అనమాట. సో ఇది గైస్ వీడియో, వీడియో నచ్చిందా మన వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఇస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.